నిన్న మండుడు వేసవకాలం రోహిణి గారి 2003లో మహానాడు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు మీకు గుర్తుందా? మీడియా వారికి తిరుపతిలో పెట్టాడు. నేను వెళ్ళేప్పుడు ఆ మహానాడికి అక్కడ చచ్చా నేను కూడా. ఇట్లాగే మధ్యాహ్నం నుంచి గాలి వాన హోర్డింగ్స్ గీడింగ్స్ లెగ్స్ ఆదులు పోయినాయి. లెగ్స్ పోతే ఏం చెప్పాడు తెలుసా? మాకు ఎంట్రారును వెంకటేశ్వర స్వామి దీవించారని చెప్పాడు. మేము కూడా నిజమేమని అనుకుని చచ్చాం. 2003లో మహానాడు తిరుపతిలో పెట్టాడు. ఆ మహానాడులో నేను కూడా ఉన్నా. మొత్తం హోర్డింగ్స్ గీడింగ్స్ ఎగిరిపోయి డయాస్ ఎగిరిపోయి మొత్తం అల్లకల్లం అయిపోయి బీభత్సం అయిపోయింది. ఈయన ఇట్లాగే వచ్చాడు 6:30కి ఫ్రెష్గా తల్లూకుని వచ్చాడు. దిగాడు కారులో దిగి వచ్చాడు. వచ్చి పైకి వచ్చి తమ్ముళ్ళు మనకి ఎన్టీ రామారావు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నాను అన్నాడు. మేమందరూ అన్నాం నిజమే అనుకుని. తర్వాత 2004 ఎలక్షన్లో అయినా తెలిసింది ఆశీర్వదించడం కాదు, సంవత్సరం ముందే లేపవతల భార్య చరిత్ర కలిసి అని చెప్పి. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాడు. తమ్ముళ్ళు అన్నగారు ఆశీస్సులు మనకు అంటున్నాడు. ఏంటి అన్నగారు ఆశీస్సులు? కటౌట్లు పడిపోయి చంద్రబాబు కటౌట్ లోకేష్ గారి కటౌట్ వెళ్ళి మురుకాల్లో పడి ఏంటి ఎన్టీ రామారావు మురుకాల్లో పడతాయా? ఎన్టీ రామారావు కటౌట్ ఏమో లోకేష్ మీద పడిపోయిందంటే ఈడేమో తప్పుకున్నాడు చాకచక్యంగా. ఆయనకి బంధు ప్రీతి ఎక్కువ, కూతురు కొడుకు కదా అని చెప్పి హెచ్చరించాడు. నా ఒరిజినల్ మానవుడు, నా కొడుకులా పిచ్చి పిచ్చి వేసాలెత్తే తోలు తెస్తానని. బీసీల కోసం కొత్త చట్టం తెస్తాడంట. బీసీలు ఈ రాష్ట్రంలో మొట్టమొదట ఆరాధితంగా వాళ్ళు గుడ్డిగా నమ్మి ఆరాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. బీసీల వల్లనే ఎన్టీ రామారావు సినిమాలని, బీసీల వల్లనే ఎన్టీ రామారావు ఒక రాజకీయ పార్టీని 9 నెలలు అధికారంలోకి తీసుకురాగలిగాడు. బీసీలు ఎన్టీ రామారావుని దైవంగా చూసేవారు. బీసీల కోసం ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళకి అనేక పదవులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని చెప్పి బీసీల్లో ఉన్నటువంటి ప్రతి కులం కోసం తప్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి బీసీలు వెన్నుముక్క అని చెబుతాడు. పవన్ కళ్యాణ్ వెనకేసుకుంటాడు. బీసీలు వెన్నుముక్క అయితే పవన్ కళ్యాణ్ వెనకెందుకండి? రామోజీరావు వెనకెందుకండి? వీళ్ళందరూ బీసీలా? రాధాకృష్ణ వెనకెందుకండి? వీళ్ళు బీసీలా? బీఆర్ నాయుడు బీసీనా? వీళ్ళు కదా నీకు వెన్నుముక్కలు. నీ వెన్నుముక్కలు ఎవడరా? బీసీలా? రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు బీసీలా? నువ్వు అధికారంలోకి వస్తే వాళ్ళు నలుగురు, నువ్వు 5 బాగుపడతారు. వీళ్ళలో బీసీలు ఎవడున్నాడు?